ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ గెటప్ లో మనందర్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు అదరే అభి అలాంగ్ విత్ ద స్ట్రీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం నా పేరు జిల్ జిల్ జిగా ఆ పేరు చెప్పగానే అందరు చూస్తారు ఎగా దిగా ఏయ్ నాటీ చిన్నప్పుడు నేను ఒక విషయం అనుకునేదాన్ని ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలని కానీ ఫ్లైట్ ఎక్కాక తెలిసింది దిగాలంటే కూడా అదృష్టం ఉండాలి అయితే రోజు చాలా మంది ఎక్కుతుంటారు దిగుతుంటారు ఏయ్ నాటీ నేను మాట్లాడింది ఫ్లైట్ గురించి ఓ మై గాడ్ అందరూ వస్తున్నారు బాబాయ్ గుడ్ మార్నింగ్ సార్ సీటెడ్ ఇక్కడ సార్ అదేంటి మరి క్షేమంగా వైజాగ్ వెళ్ళి తప్పించుకోవాలంటే టంకా కొట్టాలి కదా ఎర్రి పప్పు పరమేశం మూర్తి ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో ఎర్ర ఎర్రని దీ జెండె నీయలో పేదల పాలీటి నీయలో మరి పిల్లి దీ జెండె నీయలో నమస్తమ్మా నమస్తే నమస్తమ్మా లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది అమ్మా సార్ గుడ్ మార్నింగ్ సార్ అమ్మా అమ్మా తెలుగులో మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ చూద్దామా తెలి వెల్కమ్ టు క్వీన్ ఫిషర్ సార్ అమ్మా నేను చెప్పేదాన్ని తెలి బ్రాండీలు విస్కీలు మన వద్దు వద్దలే వద్దు మా చెల్లి సగమే కట్టుకుంది తల్లి నాకు ఒక్క నిమిషం తల్లి బట్టలు మా చెల్లెమ్మకి ఇలాగైతే మీరు రష్మికి చాలా కట్టాలి దయచేసి కూర్చోండి వద్దమ్మా ఎవరిని వస్తే కూర్చుంటారు ఖాళీగా ఉన్నాయి సీట్లని ప్రజాసేవ లేడీస్ లేడీస్ కూర్చో సార్ ప్లీజ్ మీ సీట్ లో మీరు కూర్చోండి మీ బోర్డింగ్ పాస్ ఏది బోర్డింగ్ పాస్ కదా తల్లి బిఏ పాస్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మిషన్ సోషల్ తల్లి అమ్మా కష్టపడి 3 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నా తల్లి కొంచెం జరగండి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ కి విమానం బయలుదేరబోతుంది ప్రయాణ సమయం 4 గంటలు ఈ ప్రయాణం మధ్యలో ఆకలిస్తే సూర్యపాటి దేవ వద్ద ఫ్లైట్ ఆపబడుతుంది ఆకలిసిన వాళ్ళు దిగి తిని 20 నిమిషాల్లో బయటకు రావాలి ఇది ఎయిర్ బస్సు మా ఫ్లైట్ లాస్ట్ లో ఉంది కాబట్టి అలా జరుగుతుంటుంది అందరు రెడీ అండి ఫ్లైట్ బయలుదేరొచ్చా దయచేసి మీరు కూర్చోండి సార్ ప్లీజ్ అమ్మా ఈ అన్నయ్య ఉన్నంత కాలం నీకు టెన్షన్ లేదు తల్లి సరే ప్లీజ్ ఈ విమానంలో పల్లీలు మాట్లాడచ్చండి నువ్వు నోరు మూసుకో ఈ పల్లీలేంటో ఎంత లాస్టుల్లో ఉన్నా ఇదేంట్రా బాబు బంగారమ్మా ఇదిగో ఈ డబ్బులు ఉంచుకోమ్మా ఈ డబ్బులు ఉంచుకో డబ్బులు ఇస్తే వద్దంటే ఏంటమ్మా ఏముంది అందులో చదువు అమ్మ యాంకర్ నాన్న డాన్సర్ చెల్లి క్యాన్సర్ మొగుడు బాక్సర్ బట్ నో మ్యాటర్ అర్థమైంది అయితే ఇదిగో దీని గురించి కాదు పిల్లల కోసం అన్నమాట అయితే దాపత్రం అది వారి దగ్గర పిల్లలు కనిపెట్టాలా అవి చేయలేక వైజాగ్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ వైజాగ్ ఒరే నీకు అర్థం కాదు మనం పోవాల్సింది వైజాగ్ అరే నీకు తెలుగు రాదా నేను చెప్తున్నా కదా వైజాగ్ మనం పోవాల్సింది వైజాగ్ తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్టే హైజాగ్ హైజాగ్ ఇది తమ్ముడు ఆయా కాదు ఎయిర్ హోస్టల్ ఏదో చిప్పులు కావాలంట ఆ చిప్స్ ఇచ్చేసాయి నన్ను రమ్మంటున్నాడు అండి ఆగండి ఆ తల్లి ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గర పోమద్దు అర్థమైందా అట్లా పోవద్దు తప్పు సమాజం తలదించుకోవాల్సి వస్తుంది తల్లి వద్దు అగర్ కోయి హిలా మూ పే గోలీ మార్ దూంగి ఇప్పుడు ఎవరన్నా కదిలితే మీ అందరి గు 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 గుండెల్లో బుల్లెట్ కలుస్తాను అంటున్నాడు అండి తు కా కర రే సరే బడి నిగల్ నిగల్ అరే ఓ సు సు
సుట్కేస్ అంటే తీసి పైన పెట్టమంటున్నాడు. సార్ సైట్ లో వెయిట్ ఎక్కువైపోయిందండి, ఒకరు దిగిపోవాలి ఇక్కడ నుంచి. లావుకున్నాడు తల్లి, వీడిని దింపేద్దాం. లేరా నడు, బండరా లేరా. తమ్ముడు అన్నయ్య చెప్పింది అనమారా? హలో, అయినా ఫ్లైట్ ఆగట్లేదండి, ఇంకా వెయిట్ ఎక్కువనే ఉందండి. అయినా ఆగట్లేదండి. అసలు మీ డిమాండ్స్ ఏంటండి? మేరా డిమాండ్ ఎక్కితా జబర్దస్త్ మే ఎక్స్ట్రా అదిరే అభి టీమ్ పే ఓ రాము హై నా ఉస్కు లేడీ గెటప్ నక్కో చాయియే. ఏంటి ఎక్స్ట్రా జబర్దస్త్ లో అదిరే అభి టీమ్ లో రాముకి లేడీ గెటప్ సేఫ్ ఇద్దా? వాడు లేడీ గెటప్ వేస్తే మీకేందండి ఫీలింగ్? ఓ అచ్చా యాక్టరే మగర్ మై ఎక్ తో టైగర్. వావ్, ఓహో అదిరే అభికి ఫ్యాన్స్ లేరు, ఫనీ గాడికి ఫ్యాన్స్ లేరు, ఈ రాము గారికి ఫ్యాన్స్ ఎప్పుడు వచ్చారబ్బా? ఏయ్ క్యా సోచ్ రే, మేరే పీచే కౌన్ కౌన్ హై మాలూమ్? మీ పీచే ఎవరు లేరండి. అచ్చా ఓయి బోల్ రా తుమ్, అగర్ బోల్ రా సునో, మేరే పీచే నాగా బాబు అన్నా హై ఔర్ రోజా అక్కా భీ హై. అవునండి, ఎన్ని స్కిట్లు చేసినా వాడిని రాము గారిని పొగుడతారు తప్ప అభి గారిని ఎప్పుడు పొగడలేదు. ఫిర్ క్యూ ఓ అచ్చా యాక్టర్ తా, అగర్ ఔరే గ్రౌండ్ హై మేరా డిమాండ్. ఏంటండి మీ రెండో డిమాండ్? ఓ ఫటాఫట్ రౌండ్ మే ఫనీ కి లేనా నాకో అముకు లేలో. ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఫనీ గాని తీసేసి రాము గాని పెట్టుకోవాలా? అంతా చూస్తుంటే ఏదో కుట్రలాగా ఉంది. అయినా రాము గారికి యాక్టింగ్ రాదు సార్, వాడు అసలు డాన్సర్ తప్ప వాడికి యాక్టింగ్ రాదు, వాడు లేడీ గెటప్ తప్ప దేనికి పనికి రాడు. అన్నా ఏనన్నా రాము గారన్నా బయటికి వెళ్తే ఎవడు గుర్తుపడతలేడు అన్న, నీ దన్నం పెడతా అన్న, పెళ్లి సంబంధాలు కూడా వస్తాయి రావా అని డౌట్ డౌట్ గా ఉంది అన్న. అన్న నాన్న పండుగ వచ్చింది బట్టలు కొనుక్కుంటా అంటే చీరలు కొనుక్కోరా లంగలు కొనుక్కోరా అంటున్నాడు ఎందుకన్నా? నాకు ఇవన్నీ మంచి ఛాన్సులు ఇవ్వన్న, లేడీ గెటప్ లో వద్దన్న దన్నం పెడతా. రాము అనవసరంగా గెటప్ తీసేసి ఉన్నది కూడా పోగొట్టుకున్నావురా, ఇప్పటి వరకు లేడీ గెటప్ లను ఇచ్చేవాడిని, నువ్వు చేసిన ఎక్స్ట్రా తో ఆ లేడీ గెటప్ కూడా. ఈ ఫ్లైట్ వైజాగ్ లో ల్యాండ్ అయింది, దయచేసి మీరు దిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. బాగా విన్న వాయిస్ లాగా అనిపిస్తుంది. పార్ట్ టైం చేస్తున్నావా ఏంటి? ఎంట్రీ అదిరిపోయింది, సెక్సీగా ఎంట్రీ అయ్యావు డాన్స్ తో. నువ్వు డాన్స్ లో స్పెషలిస్ట్ ఎప్పుడు కూడా, అందరు సూపర్ చేస్తారు.